వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో ఉండే హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడ ఉంటుందో తెలియదని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం అంటే డ్రైవర్ లేని బస్సులో ప్రయాణించడం లాంటిదన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో సీఎం అభ్యర్థి ఎవరో తెలియని అయోమయ పరిస్థితి ఉందని సటైర్లు వేశారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోర్టు కూడా ఇచ్చాను నేను కాలువలు సాఫ్ చేస్తాను అని చెప్పి, ఇప్పుడు వచ్చిన నాకు ఏమైందని చెప్పి ఈయనకు తెలుసా? ఏమన్నా నాకు నాకు నాకైతే అనుమానం. రామ్నగర్ అంటారా మంగళపల్లి అంటారా దీన్ని అనేది కూడా అడగాలని ఒకసారి దీని ఏమంటారు అడగాలి. ఏది రామ్నగర్ అంటారా ఏది మంగళపల్లి అంటే ఆయన చెప్పేది ఉంటే ఓకే, అంత కూడా తెలియని వ్యక్తి వల్ల ఆయన ఏమైనా కరీంనగర్ లో ఉండుకుంటూ వచ్చిండు. మరి అటువంటి వ్యక్తిని కనుక మనం ఎన్నుకుంటే రేపు పొద్దుగా ఇబ్బంది జరుగుతాం. అందుకోసమనే మన తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. నేను ఇంకో మాట చెప్తా, ఇవాళ నా ముఖ్యమంత్రి ఎవరే? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ వచ్చిన ముఖ్యమంత్రి ఎవరే అంటే ఎవరు ఎవరు? మరి బీజేపీ పార్టీ వస్తే ఎవరు ఎవరు ఎవరు? మరి పోనీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరు? తెలియదు. మరి ఇవాళ తెలియదు కదా, ఇప్పుడు గవర్నమెంట్ వాడికి పోతాం. డ్రైవర్లు బస్సులో కూర్చోండి, మనం డ్రైవర్ లేని బస్సు ఎక్కుతామా? డ్రైవర్ ఉన్న బస్సు ఎక్కుతామా? మరి డ్రైవర్ ఉన్న బస్సు మన కేసీఆర్ బస్సు, కేసీఆర్ కార్ అవునా కదా? కాబట్టి కేసీఆర్ కార్కే ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే వద్దా అమ్మా అనరా, కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ 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 జై తెలంగాణ.